ఇక అసలు జీవితంలో ఆయన ఎవరు అరెస్ట్ చేయలేదు. మళ్ళీ జైలు వంక చూడలేరా? హార్ట్ ఎక్స్పాండ్ అనేటువంటి కాన్సెప్ట్ చూపెట్టినప్పుడు కార్డియోమయోపతి అన్నటువంటిది బెయిల్కి ప్రతిసారి అదే చెప్తారు కారణం. అసలు దాన్ని ఆపరేట్ చేసి సైజ్ తగ్గించాలి, ఈ ఏజ్లో తగ్గించడం అనేటువంటిది ప్రమాదకరం అని చెప్తారు. కావాలంటే అది మామూలుగా మెడిసిన్స్ తీసుకుని కంట్రోల్లో ఉంచుకునేటువంటి ఏ కేసులోనైనా సరే కేసుని ఎదుర్కొంటారు అనే చెప్తారు కదా, అంటే కేసును కోర్టులో ఎదుర్కొంటారు అన్న పాయింటే చెప్తారు. కాబట్టి ఇక ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా సరే బెయిల్ మీదనే బయట ఉంటారు. మేబీ ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని వీళ్ళు అనుకుంటే ఏజ్ లోకేష్ మీదకు వెళ్లాల్సిందే తప్పించి చంద్రబాబును టచ్ చేయడం వల్ల కాదు. ఇక క్వాష్ సంగతి ఏంటి? క్వాష్ తెలాలి, అది వాళ్ళ ఇష్టం, అది సుప్రీంకోర్టు వాళ్ళ ఇష్టం కదా. వాస్తవంగా అది చేస్తే గనక అసలు కేసు పెట్టినా కూడా కొట్టుకుపోతాయి. అది క్వాష్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అన్న నేపథ్యంలోనే ఈ బెయిల్ వచ్చినట్టు కనబడుతుంది. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే జగన్ గారు బెయిల్ మీదే ఉన్నారు, చంద్రబాబు గారు బెయిల్ మీద ఉన్నారు అని అనుకోవాలా? ఇక్కడ కడిగిన ముత్యం అనే కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిందా? అంటే బెయిల్ ఇప్పుడు జగన్ కోరుకున్నది అదేనేమో, ఏంటంటే తను బెయిల్ మీద ఉంటే నువ్వు బెయిల్ మీద ఉన్నోడివి అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు కూడా బెయిల్ మీదే ఉన్నాడు కాబట్టి బెయిల్ మీద ఉన్నా నువ్వు దొంగవే అంటే కనుక ఈయన కూడా బెయిల్ మీద ఉన్న దొంగయారేనే. అంటే సంక్షేమ పథకాలు ఈ రాజకీయం అంతా ఒక ఎత్తు, మిడిల్ క్లాస్ మైండ్ గేమ్ ఉంటుంది కదా. మిడిల్ క్లాస్ ముందు ఏమి ప్రధానమైన ఆరోపణ చేస్తూ వచ్చారు వీళ్ళు, అవినీతి అవినీతి అని. కాబట్టి అవినీతి అన్నటువంటిది అది ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చాక అవినీతి అన్నటువంటి దాన్ని పెద్దగా వెళ్ళాలి జనంలోకి. ఎందుకు అంటే అన్ని సంక్షేమ పథకాలు నేర్పి